ఓవరాల్గా అసలు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మైసూర్ రెడ్డి గారు? నేను తెలంగాణలో పెద్ద కామెంట్ చేసేది ఏముంటుందిలే, కానీ బాగుండదు. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల మీదనే దృష్టి ఎక్కువ, డెవలప్మెంట్ కంటే కూడా. ఈ బీజేపీ ఒక స్టేజ్లో మెయిన్ అపోజిషన్ పోటీ బీఆర్ఎస్ పోటీ బీజేపీ అనేటట్లు కనిపించింది, పరిస్థితులు కనిపించినాయి. ఈ రెండు ఎలక్షన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడము, రాజేంద్ర అండ్ రఘునందన్ రావు, తర్వాత మున్గోళ్ళు అంటే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయేదాని కారణాలు వేరు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు తీల్చినారు. స్రవంతి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆయన 5-6 మార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా పనిచేసినారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, నియోజకవర్గంలో చాలా పనులు చేసినారు. అంటే ఒక వర్గం అనేది ఉన్నది. గలని ఓడనని వాళ్ళంతా స్రవంతికి చేసేసరికి ఇక్కడ 2000-3000 వచ్చిన కాంగ్రెస్ ఓటు, అక్కడ 23000 వచ్చినాయి కాంగ్రెస్. రావడంతో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, బీఆర్ఎస్ గెలవడం జరిగింది. దానివల్ల ప్రభావం ఏం కనపడలేదు. కానీ తర్వాత కవితది ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ల పేరు రావడము, ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారనేటట్లు పత్రికల్లో వార్తలు పరిస్థితులు కనిపించినాయి. ఒక మాట ఢిల్లీకి వెళ్ళి వచ్చారు కేసీఆర్ గారు, మరి ఎవరితో మాట్లాడినారో ఏం మాట్లాడినారో సడన్గా దర్యాప్తు ఆ మీద ఏం కొనసాగించకుండా మూతేసినారు. మూతేసి తెలికి ప్రజల్లో ఒక అనుమానాలు అవకాశం దొరికింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రచారం చేస్తారు కదా, ప్రతి ఏ రాజకీయ పార్టీ అయినా అదే కార్యక్రమం చేస్తారు. చేయడంతో ప్రజల్లో ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందా అనేది ఒక అభిప్రాయంతో, ఎట్లనో బీజేపీ మాత్రం ఇక్కడ తగ్గిపోయింది. కవిత కోసం కేసీఆర్ రాజీ పడ్డారా ఏమైనా పదజాలం లేదన్నా కానీ కొంచెం బీజేపీ హవా తగ్గింది. తగ్గి కాంగ్రెస్ సడన్గా పుంజుకున్నది. కాంగ్రెస్ పుంజుకుంటే ఒక కర్ణాటక ఎలక్షన్ వల్ల పుంజుకునేదని చాలామంది అనుకుంటారు. కర్ణాటకకు మన ఆంధ్రకు సంబంధం లేదు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఒక కుమారేమన్నా మైనారిటీ ఓట్లు ఏమైనా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నాయా అని. ఓకే, ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో రక్షణ బాగుంటుంది అని కాంగ్రెస్ ఓటు వేయాలా అనేది నిర్ణయం అని చెప్పి చాలామంది అంటుంటారులేండి. వాళ్ళది లోపల అంతర్గతంగా జరిగే వ్యవహారం, బహిర్గతం కాదు. దాని పర్యవసానమే కర్ణాటకలో మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ వేయటం వల్లనే గెలిచింది కదా. ఇటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు ఏమైనా స్లోగా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందా అనేది అనుమానాలు. మరి అది ఎంత మేరకు కరెక్ట్ వాస్తవాలనేది చేతస్థాయిపోతే కానీ తెలియదు. అంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని ఉన్న బండి సంజయ్ని ఆ పదవి నుంచి దించడమే అసలు బీజేపీ పతనానికి కారణం ఏముంటుంది అంటే మీరేమంటారు? నేను అది ఒక పార్టీ అధ్యక్షులు మారినంత వల్ల పతనానికి ప్రభావం అది అప్పటి నుంచే వచ్చింది. ఆ ఇష్యూ నుంచి, లిక్కర్ స్కామ్ నుంచి ఇది వచ్చింది. సార్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? నేను అంత చెప్పలేను, కానీ ఈ బీఆర్ఎస్కి అయితే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ అయినట్టు కనపడుతుంది. ఓకే సార్, నిన్న ఖమ్మంలో పరిస్థితి చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తే అదే నియోజకవర్గంలో మళ్ళీ షర్మిల కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది, దీన్ని ఎలా చూడొచ్చు? కాదు, అది అంత లోతు విశ్లేషణ. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో పార్టీలో చేరుతున్నారు, నిన్నేమైపోయింది, 6వ తేదీ ఏదో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తుంది అనే వార్తలు ఉన్నప్పుడు ఆమె కంటెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ వస్తుంది రాదు కదా. ఓకే, అప్పుడు అధిష్టానం తీసుకుని నిర్ణయాలు అమలవుతాయి కదా. ఓకే సార్, అలాగే పొంగులోటి శ్రీనివాసరెడ్డిని ఇప్పటికి కూడా జగన్ వ్యక్తిగానే భావిస్తున్నారు చాలామంది. నిజంగానే జగన్ వ్యక్తి అంటారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఇప్పటికి కూడా ఆంధ్రాలో కాంట్రాక్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి పోవాల్సిందే కదా కాంట్రాక్ట్ ఉన్నప్పుడు. ఓకే, అంటే కాంగ్రెస్ వైపు పొంగులేటి చూడడానికి కారణం కూడా, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కారణం కూడా జగన్ ఉన్నాడు, వెనక జగన్ హస్తం ఉంది అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి వాటి గురించి. నేనంత దూరం ఆలోచన చేయను. ఆయన స్థానిక పరిస్థితులను బట్టి, ఎందుకంటే
ఆయన చేర్న విధానాన్ని కూడా పరిశీలించినప్పుడు స్థానిక నాయకులతో అయితేనేమి ప్రజలతో మాట్లాడడం అయితేనే కొంచెం చర్చలు జరిగిన తర్వాత అతను కాంగ్రెస్ లోకి వెళ్ళేదానికి నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి ఒకరి హస్తం ఉందని చెప్పడానికి అవకాశం ఉండదు ఓకే జగన్ ఇక్కడ కాంగ్రెస్ ఉపయోగించు కలుసుకోని చెప్పడానికి ఏముంది ఆధారాలు లేవు కదా సార్ ఇంకొకటి మైసూర రెడ్డి గారు 2024 లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు చెప్తిను కదా నన్నేం రమ్మని పిలుస్తున్నారు మా వాళ్ళు ఓకే నువ్వు మీరు రెండుసార్లు గెలిపిస్తాము ఇబ్బంది లేదు అది ఇదని చెప్తున్నారు కానీ ఇదొకటే డబ్బుదే పరిస్థితిని గురించి ఆలోచన చేసి అందుకోసమనే నేను వయసు కూడా 75 సంవత్సరాలు 76 అవుతాయి ఎన్నికలు వచ్చేటప్పటికి 76 సంవత్సరాల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేయాలంటే కష్టసాధ్యమైన పని కదా అంటే కానీ మీకోసమే ఉన్నటువంటి కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి కార్యకర్తలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా చూస్తుంటారు మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు రావాలని బలంగా కోరుకునే వాళ్ళు ఉంటారు మన ఎలక్షన్లే కంటే చేయలే ఇటు అటు పోయినారులేండి రకరకాల పోయిన వాళ్ళు నేను వస్తే అందరు కలిసి వస్తారు ఇప్పుడు ఏం వాళ్ళు ఏదో అటు తెలుగుదేశంలో కొందరు ఇటు వైఎస్ఆర్సీపీకి కొందరు పోయినారు చేసుకున్నారు పనులు చేసుకుంటున్నారు ఒకవేళ నేను నిల్చుందేననుకో అప్పుడు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు మీరు నిలబడలేకపోయినా కానీ మీ మీ వంశం నుంచి అంటే మీ కుమారులను కానీ నిలబెట్టే అవకాశం ఏముందంటారు అది చెప్తాను కదా వాళ్ళు నిలబడినా నేను నిలబడినా ఒకటే ఒకటి ఆర్థిక అంశం తప్ప నుంచి వేరే ఏం లేదు అంటారు ఓకే ఒకవేళ మీ అనుచర గళాన్ని ఏ పార్టీకి సపోర్ట్ చేయమని మీరు చెప్పే అవకాశం ఉంటుంది మన ఎన్నికల్లో కూడా నేనేం చెప్పలేదు న్యూట్రల్ స్టాండే ఉన్నాను వాళ్ళు వాళ్ళ కొద్దీ ఏదో వాళ్ళ అనుకూల పరిస్థితులను బట్టి వాళ్ళ గ్రామ పరిస్థితులను బట్టి అంటే కొందరు వైఎస్ఆర్సీపీలో పోయినారు కొందరు తెలుగుదేశం పోయినారు అయినా నా దగ్గరికి వస్తుంటారు మాట్లాడుతుంటారు నేను ఈ పార్టీలు ప్రస్తావన ఉన్నాను జనరల్గా మంచి చెడ్డలు విచారించేది మాట్లాడిపోతుంటారు సార్ మీరు రాజకీయాలను రోజు ఫాలో అవుతూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అతను కనుక సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్ది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని మీరు భావిస్తారు ఇప్పుడు అది నేను ఎందుకంటే అంత దూరం ఆయన అవకాశం కొన్ని సీట్లకే పరిమితం అవుతున్నారు కదా అంటే నేను చెప్పింది కాదు పత్రికలలో వాసిన వార్తలైనా నేను పట్టించుకోను ఆయన చెప్పాడు కదా మన ఆయన కార్యకర్తల మీటింగ్లో మనం అన్ని స్థానాలకు పోటీ చేయగల స్తోమత ఉందా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా ఉంటే చెప్పండి పోదాం అన్నిటికీ చేద్దాం లేనప్పుడు మనం కొన్ని స్థానాలకు పరిమితం అయితే తప్పేమిటి అని అందండి అని వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడినట్టే వచ్చినాయి దాన్ని బట్టి అర్థం ఏదేముంది కొన్ని స్థానాలకే పరిమితం అవుతున్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎట్లా ఆశించుతారు ఎవరికి మెజార్టీ స్థానాలు వస్తే శాసనసభలో వాళ్ళు అవుతారులేండి అది ఓకే అంటే అతని వ్యక్తిత్వం సేవ చేసే వ్యక్తిత్వమే అంటే ఏమంటారు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాడు వచ్చి చేసినప్పుడు కదా ఆయన తెలిసేది ఇప్పుడు ఏం చెప్తాం ఆయన ఇంతవరకు సినిమాలకే పరిమితమైన వ్యక్తి రేపు పొద్దున్న రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే శ్రీకారం ఓనవాళ్ళు నేర్చుకుంటున్నాడు రేపు అభ్యర్థులను పెట్టి వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని గెలిపించుకొని ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో చూసుకొని మళ్ళీ ప్రవర్తించే తీరును బట్టి అంచనా వేయచ్చు ఓకే సార్ మీ హయాంలో రాజకీయాలు వేరు అప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు పరస్పరం నిందించుకోవడం ఒక దుర్భాషలాడుకోవడం లాంటి సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు నేటి రాజకీయం గురించి అంటే ఇప్పుడు పరిస్థితులు వేరైపోయినాయి చెప్పింది కదా పూర్వం యథారాజా తదా ప్రజా అని ఉండేది సామెత రాజు ఎట్టుండేవాడు ప్రజలు అట్టుండేవాళ్ళని ఇప్పుడు యథా ప్రజ తదా రాజా అయింది అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళమే కదా ప్రజలు ఎట్టుంటే ఈ నాయకులు కూడా అట్నే ఉంటారు అందులో విషయం మీద ప్రభుత్వం చేసే పనితీరును పరిశీలించి ఏ విషయాల్లో తప్పులు జరుగుతున్నాయి ఏ విషయాల్లో ఒప్పులు జరుగుతున్నాయి అని పరిశీలించి దాని మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుంటుంది మేము ఉండేటప్పుడు అదే జరిగేది ఒకటి ఏదైనా ప్రశ్న లేవనెత్తినప్పుడు ప్రశ్న వేయాల్సి వచ్చినప్పుడు ఒక 4-5 గ్రూపులతో మాట్లాడుతుంటాం ప్రశ్నకు సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన
ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉన్నా కానీ ఇట్లా విషయం అంతా పరిజ్ఞానం చేసుకున్న తర్వాతనే ప్రశ్నించేవాళ్ళము. ఇప్పుడు అటువంటివి లేవు. కేవలం రాజకీయాలు మాట్లాడమే సరిపోయింది. వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం జనసేన విమర్శించడము, జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ విమర్శించడం. ఈరోజు ఏం విమర్శించుతారో, ఏన ప్రతిపక్షాన్ని అధికార పక్షం విమర్శించడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తప్పులు చేసేదానికి ఏం లేదు. వాళ్ళని విమర్శించాలంటే కొద్ది హద్దులు ఉంటాయి. వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విమర్శించేదానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీసులు ఎక్కువ చేసినారనో, ఇక్కడ అవినీతి జరిగిందో, ఇటువంటి మాట్లాడడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఏది జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సబ్జెక్టులు మాట్లాడకుండా దూషించుకుంటున్నారు. దానివల్ల ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల న్యూనత ఏర్పడుతుంది, కానీ మంచి సాంప్రదాయం అయితే కాదు. ఎవరూ మంచిదని చెప్పలేము అంటారు.